ఎక్కడ బ్లాక్ అవుట్ సార్? గోళ్ళు కొవ్వెక్కి జైల్లో వెర్రి వేషాలు వేశావో చెయ్యెత్తకుండా విరిచిపారేస్తాం. మైండ్ ఇట్. ఈ నా కొడుకి ఒక్క పూట అన్నం పెట్టండి. ఎస్ సార్. నీళ్ళు అడిగితే ఉచ్చ పుస్తకమనంటే నా కొడుకు. ఎస్ సార్. చెప్పని చూడు, ఎవరో ఎడుకుని లేపేశాడులే. వారు చంపింది మంత్రుల్ని రాజకీయ నాయకులంట. తోటుపాటుతో చంపలేదట, వెహికల్తో చంపాడట. ఉడితే ముఖం పచ్చడైపోతుందట. వాడిది ఉప్పు పిడికిలు గురువు. మన విషయం కనుక చెవులు పడితే మనం ఎక్కడ లేపేస్తాడు గురువు? వాడు వచ్చేస్తున్నాడు గురువు. నువ్వు చెప్పిన గురువు వాడే ఇటే వస్తున్నాడు గురువు. గురు, నీ కాలు పట్టుకుంటూ మమ్మల్ని ఏం చెయ్యొద్దు గురు. మంచిది గురు. నమస్తే అన్న. అయ్యో, అన్నానికి వస్తే కిలోచి వెళ్ళిపోతున్నాడు, కట్టాలు విసిరేస్తున్నాడు. మీరు అనుకుంటున్నట్టుగా నేనేమి రౌడీని కాదు, నేను ఎవరిని చెప్పలేదు. ఏ నేరము చేయకుండా జైలుకు వచ్చి శిక్షణ భోజిస్తున్న ఒక నిరపరాధిని. నేను మీలాగే ఒక సామాన్య వ్యక్తిని. దయచేసి అర్థం చేసుకోండి, అనవసరంగా టెన్షన్ పట్టకండి. టెన్షన్ అవుతున్నది నువ్వు కాదురా, నేనురా. ఈ సాధకాలి పేరు వింటే చాలు, ఖైదీలు అందరూ చెడ్డీలో ఉత్తపోసుకుంటారు. అలాంటిది నువ్వు నా లెవెల్ దించేసావు కదరా కుర్ర. నా కొడుక, నీకు నా పవర్ అంటూ చూపిస్తారా బచ్చ? కాళ్ళు పట్టుకుంటాను. వాడిని ఏం చేయొద్దు, వాడు చాలా మంచి మనిషి. నీకు దండం పెడతాను భయ్యా. బలముందని రెచ్చిపోయి పిచ్చి వేషాలిస్తే నేను ముక్కలుగా నరికి పోలీస్ కుక్కలు కేస్తాను. కబడ్ జైలో. ఎస్ సార్. రవిని జనరల్ సెల్కి మార్చండి, అర్థమైందా? ఓకే సార్.
రవి ఏం చేయి బాబు? వద్దన్నా, నాకు ఆకలేదు. నా మాట విను, ఒక ముద్దైనా తిరిగి బాబు. క్యారే చోటు, మన గురించి ఏదో వాగుతున్నట్టున్నాడు. ఎప్పుడు అదే జవాబా? నిజం ఇప్పుడు కఠినంగానే ఉంటుంది. రెండు మెట్టుకులు తిరిగి బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. తిరిగి బాబు. నా గురించి వాడితో ఏం చెప్తున్నారా? కాదు కదా, నీ విషయం ఆయన ఏం చెప్పలేదు. సంతరించాలని ప్రయత్నించాడు, అందుకే కాల్చిపారేసావని ఒక రిపోర్ట్ రెడీ చేయి.